ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. தேவுன் பரிசுத்த நாமமுனக்கு மகிம கலகுனு காக்க. இந்த நிகழ்ச்சியை பார்த்து கொண்டிருக்கிற உங்கள் யாவரையும் கூட இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலே வாழ்த்தி வரவேற்கிறேன். ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందర్నీ యేసుక్రీస్తు నామములో ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కొంచెం నేరం ఇంత ஒரு ప్రోగ్రామ్ எல்லாரும் கூட பாருங்கள். ஆண்டவர் உங்களை ஆசீர்வதிப்பார். కొద్ది సమయం ఈ కార్యక్రమాన్ని మీ పనులన్నీ పక్కన పెట్టి వీక్షించండి. பிரபு மீதோ சூட்டுகா மாட்லாட போத்துனார். ஆண்டவர் விசேஷமா இந்த நாளிலே நம்மளோடு பேச போகிறார். இ தினம்லோ தேவுடு மனதோ பிரத்யேகமுகா மாட்லாட போத்துனார். ஆண்டவருடைய வசனத்தை யாரும் அசட்டி செய்யாதபடி யாவரும் ஜாக்கிரதை இந்த வசனத்தை கேட்போம். தேவுன் வாக்கியாన్ని எவரும் நிர்லட்சம் செய்யக்குண்டா ஜாக்கிரத்தகா ஸ்ரத்தகா ఈ వాక్యాన్ని వినండి. ఆండవరుడి సమూహத்திலே நான் காத்திருந்த போது ஆண்டவர் எனக்கு கொடுத்த வசனத்தை உங்களுக்கு சொல்லி நான் உங்களுக்காக ஜெபிக்க போகிறேன். దేవుని సన్నిధిలో నేను ఈ కార్యక్రమం నిమిత్తం కనిపెట్టి ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నాకు ఇచ్చిన వర్తమానాన్నే నేను మీకు ఈ సమయములో అందచేయబోతున్నాను. అపొస్తలుల 2వ అధికారం 17వ వసనத்தை நாம் வாசித்து பார்க்கும்போது అపొస్తల కార్యాలు 2వ అధ్యాయము 17వ వచనం మనం చదివి చూసినప్పుడు కడైసి నాట్కలిలే நான் మాంసమాన యావరు మేలు మీ నావియే ఊట్రువేన్ என்று ఆవియానవర్ சொல்கிறார். అంచ దినమున శరీరులందరిపైన ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పి అక్కడ ప్రభు వ్రాయించి పెట్టారు. ఆగవే ఇంద నాలిలే ఆవియానవర్ నమ్ నడువిలే విశేష విధమై పేసికొండిరుకరార్. ఈ దినము ప్రభు మనతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నారు. కడైసి నాట్కలిలే మాంసమాన యావరు మేలుం ఎన్ ఆవియే ఊట్రు పోగరేన్. అంచ దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఆగవే నీంగల్ యావరుం కూడా పరిశుద్ధ ఆవియినాల్ నిరప్పబడ వేండుం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ నిత్యముగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. కడైసి నాట్కలిలే మాంసమాన యావరుం పరిశుద్ధ ఆవియే పెట్టుకొల్ల వేండుం ఎన్బదే ఆండవరుడి నోకమం సిత్తముమా ఇరుకరదు. ఈ అంచ దినములలో ఈ చివరి దినాలలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అనేదే తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము చిత్తమై ఉన్నది. ఆగవే నమ్ యావరం కడసి నాట్కలిలే వందిరుకరబడినా ఒవ్వొరువరం పరిశుద్ధ ఆవియే పెట్టుకొల్ల వేండుం. మనమందరము ఈ చివరి దినాలలోనికి వచ్చాము కనుక దేవుని వాక్యం వాగ్దాన ప్రకారము పరిశుద్ధాత్మ చేత మనం అందరము నింపబడాలి. రోమ 8:9 నమ్ వాసిత్తు పార్పోమానా. రోమ పత్రిక 8:9 మనం చదివి చూసినప్పుడు క్రీస్తువిన్ ఆవి ఇల్లాదవన్ అవరుడేన్ అల్ల ఎందు వేదం సొల్లుగరదు. క్రీస్తు ఆత్మ మీలో లేకపోతే మీరు ఆయన వారు కాదు అని అక్కడ రాయబడింది. ఆగవే నం క్రీస్తువునుడి ఆవి ఎంద్రాల్ పరిశుద్ధ ఆవియే నం పెట్టుకొల్ల వేండుం. క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడాలి, ఆయన మనలో నివసించాలి. పరిశుద్ధ ఆవి ఇల్లాదవన్ క్రీస్తువునే కిడయాదెన్ను వేదం సొల్లుగరదు. పరిశుద్ధాత్మ చేత క్రీస్తు ఆత్మ చేత నింపబడని వాడు క్రైస్తవుడే కాదు అని పరిశుద్ధ இந்த நாளிலே இந்த வசனத்தை கேட்டுக்கொண்டிருக்கிற உங்கள் ஒவ்வொருவரோடும் ஆவியானவர் பேசிக்கொண்டிருக்கிறார். இந்த வாக்கியம் வேண்டுன மீதோ பிரபு மாட்லாடுது உன்னாரு. ஒவ்வொருவரோடும் பேசிக் கொண்டிருக்கிறார். மீளோ ஒக்கொக்கரத்தோ பிரபு மாட்லாடுது உன்னாரு. நீங்கள் யாவரும் பரிசுத்த ஆவியை பெற்றுக்கொள்ள வேண்டும். மீளோ ஒக்கொக்கரு பரிசுத்தாத்மனு பொந்துக்கோவாலி. அநேகர் அநேக வருடமாக நீங்கள் சபைக்கு போய்கொண்டிருக்கிறீர்கள். மீளோ அநேகலு பிரதி வாரம் அநேக சமுத்திரங்களாக தேவுனி ஆலயானுக்கு வெல்துனாரு. ஆனால் பாருங்க, பரிசுத்த ஆவியின் பெற்றுக்கொள்ளுகிற ஒரு அனுபவம் இல்லை. அயிதே அநேகல ஜீவிதால சூஸ்தே பரிசுத்தாத்மனு ஆత్మచేత నింపబడిన అనుభవం లేదు. ఇంద్రికి ఆవియనవరు నోడు பேசிக்கொண்டிருக்கிறார். ఈ దినం పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. இந்த ప్రోగ్రామే ని ఎంద ఎడతలిருந்து பார்த்து கொண்டிருந்தாலும் சரி, ఈ కార్యక్రమాన్ని మీరు ఏ స్థలములో ఉండి చూస్తూ ఉన్నప్పటికీ, ఒకవేళ ని యూట్యూబ్ లో பார்த்து கொண்டிருக்கலாம், ఒకవేళ యూట్యూబ్ లో చూస్తూ ఉండొచ్చు, ఒకవేళ టీవీ లో ని பார்த்து கொண்டிருக்கலாம், టీవీ ఛానల్ లో చూస్తూ ఉండొచ్చు, ని ఎంద ఎడతలిருந்து இந்த வார்த்தையை கேட்டுக்கொண்டிருக்கலாம், మీరు ఏ స్థలములో ఉండి
ఈ వాక్యాన్ని వింటున్నప్పటికీ ఆండవరు నోడు பேசிக்கொண்டிருக்கிறார் ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు నీంద్రికి పరిశుద్ధ ఆవియే పెట్టుకొల్ల వేండు మీరు ఈ దినము నిశ్చయముగా దేవుని ఆత్మ చేత నింపబడాలి పరిశుద్ధ ఆవి இல்லாதவன் క్రీస్తవన్ అల్ల என்று వేదం சொல்லுகிறது పరిశుద్ధ ఆత్మ చేత నింపబడకపోతే క్రీస్తు వాళ్ళము కాదు అని రాయబడింది వేదం சொல்லுகிறது கடைசி நாட்களிலே மாம்சமான யாவரும் மேலே ஆவியை ஊற்றுவேன் என்று ஆண்டவர் சொல்லுகிறார் அஞ்ச దినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఆగమే ఇంత கடைசி கால அபிஷேகத்தினை இன்றைக்கு பெற்றுக்கொள்ள வேண்டும் అయితే అంచ దినాలలో దేవుడు మనుషులందరి మీద కుమరించే ఆత్మ అభిషేకాన్ని మీరందరూ పొందుకోవాలి దానితో నింపబడాలి இன்றைக்கு நீ தாகத்தோடு இருப்பாயானால் பரிசுத்த ஆவியானவர் உன்னை வல்லமையாய் நிரப்ப போகிறார் ఈ దినాల్లో మీరు దాహముతో దప్పికతో ఎదురు చూస్తూ కనిపెడుతున్నట్లయితే నిశ్చయముగా పరిశుద్ధాత్మ శక్తి చేత దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు ఈ నిగల్చి పార్తు కొండిరుకర ఇంద వేళయిలే ఆవియానవరుని నిరపి కొండిరుకరార్ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీతో ఈ సమయములో ప్రభువే సూటిగా మాట్లాడుతున్నాడు ఎంగళుడి కూటంగళిలే అనేక ఇడంగళిలే పోగర ఒవ్వొరు ఇడంగళిలం నంగల్ పార్తు కొండి వరుగరో మేము వెళ్తున్న ప్రతి మీటింగ్ లో అనేక స్థలాల్లో మేము పరిశుద్ధాత్మ కుమ్మరింపును కన్నులారా చూస్తున్నాము అనేకర పరిశుద్ధ ఆవినాల్ నిరపబడగరదై నంగల్ పార్తు కొండిరుకరో ప్రజలు అనేకులు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డు అభిషేకించబడ్డు మేము చూస్తున్నాము பிறந்ததிலிருந்து கிறிஸ்தவ குடும்பத்தில் பிறந்த அநேகர் இந்த அனுபவம் இல்லாத அநேகர் பெற்றுக்கொண்டதை நாங்கள் பார்த்து கொண்டிருக்கிறோம் పరిశుద్ధాత్మ సత్యాన్ని ఎరగని వారు ఈవెన్ క్రైస్తవ కుటుంబములో జన్మించని వారు కూడా ఆసక్తితో కూడికల్లో పాల్గొన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత బహుబలంగా నింపబడుతూ ఉన్నారు ఒకసారి ஒரு இடத்திலே கூட்டம் ஒழுங்கு செய்யப்பட்டிருந்தது ஒரு ஸ்தலமுலோ கூடுக ஏற்பாடு செய்யப்பட்டது அந்த இடத்தில் अनेक ஜனங்கள் அந்த கூட்டத்திற்கு வந்திருந்தார்கள் ஆ ஸ்தலமுலோ अनेகல கூடுக்கு வச்சார் அது 3 நாள் கூட்டம் அது 3 தினால கூடுக முதலாவது நாள் கூட்டத்திலே ஆவியானவர் பலத்த விதமாய் ஒவ்வொருவரையும் நிரப்பினார் మొదటి దిన கூடுகளோ பரிசுத்தாத்மடு బహు బలముగా अनेகலను నింపார్ அந்த இடத்திலே ஒரு மனிதன் வந்திருந்தார் ఆ స్థలానికి ఒక వ్యక్తి వచ్చారు அந்த மனிதன் கிட்டக்கிட்ட ஒரு 20-25 வருடம் ஆண்டவரை விசுவாசித்து ரஜா ஞானஸ்தானம் பெற்றுக்கொண்ட மனிதன் அவர் ఆ వ్యక్తి 25 సంవత్సరాలుగా దాదాపు రక్షించబడి బాప్తిసం తీసుకున్న వ్యక్తి அந்த மனிதன் பாருங்க ఆ వ్యక్తిని చూడండి அந்த மனிதனுக்கு எப்பொழுதுமே பரிசுத்த ஆவியின் அபிஷேகம் என்கிற ஒரு அந்த அனுபவம் இல்லை ఆ వ్యక్తి జీవితాన్ని పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవం ఆయన జీవితంలో కనబడలేదు அந்த மனிதன் நினைத்து விட்டார் நான் எப்ப రక్షించబட்டனே அப்பொழுதே ஆவியானவர் எனக்குள்ள வந்து விட்டார் ఆ వ్యక్తి అనుకుంటున్నాడు నేను ఏ దినం రక్షించబడ్డానో ఆ దినమే పరిశుద్ధాత్మ నాలోనికి వచ్చారు ఆనల్ பாருங்க அந்த கூட்டத்திற்கு வந்த பிறகு அந்த மனிதனுக்கு தெரிந்தது நான் இன்னும் பரிசுத்த ஆவியை பெற்றுக்கொள்ளவில்லை అయితే ఆ కూడికల్లోకి వచ్చి పాల్గొన్నాక ఆయనకు అర్థమైంది నేను ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు అని அந்த மனிதன் பரிசுத்த ஆவியையும் அபிஷேகத்தையும் சுகத்தையும் அற்புதத்தையும் அவ்வளவாக வாஞ்சிக்காத ஒரு மனிதனாய் காணப்பட்டார் ஆ வியக்தி ஜீவிதான் சூஸ்தே பரிசுத்தாத்மனோ தெய்வீக ஸ்வஸ்தத்தனோ தேவுனி சக்தினோ விடுதலனோ அனுபவிச்சாலன்ன ஆச லேனி வியக்திகா உன்னாடு கடுமைக்காக ஆலயத்திற்கு போவது கடுமைக்காக ஜெபிப்பது என்று அவருடைய வாழ்க்கை இருந்தது ஏதோ பேருக்கு கிறிஸ்தவுடுகா மந்திரானிக்கு வெல்லாலி ராவாலி பிரார்த்தன் செய்யாலி அனே ஸ்தித்து ஆயன உன்னாடு ஆனால் பாருங்க எப்பொழுதும் அந்த அனுபவத்திற்குள் அவர் போகவில்லை ఆయన ఎప్పుడు అలాంటి అనుభవంలోనికి రాలేదు அந்த கூட்டத்தில் வந்த பிறகு अनेक ஜனங்கள் அந்த பரிசுத்த ஆவியினால் நிரப்பப்படுகிறதை அவர் பார்த்து ஆச்சரியமடைந்து விட்டார் ఆ கூடுகల్లో పాల్గొన్నప్పుడు ఆయనకు అర్థమైంది అయ్యో అందరూ దేవుని ఆత్మ చేత నింపబడుతున్నారు నేను ఇంకా నింపబడలేదు అన్న సత్యం ఆయనకు గ్రహింపబడింది அவர் அந்த நேரத்தில் ஆண்டவரே என்னை பரிசுத்த ஆவியினால் நிரப்பும் என்று கேட்டார் ఆ సమయములోనే ఆయన పశ్చాత్తాపపడి ప్రభువా నన్ను பரிசுத்தாத்ம சக்தி சேத நிம்பண்டி என அடிகர் ஆண்டவரே இந்த கூட்டத்தில் अनेक ரட்சிக்கப்பட்டு அபிஷேகத்தை பெற்றுக்கொண்டிருக்கிறார்கள் பிரபாயி கூடிகல்ல अनेகல
రక్షించబడుతున్నారు, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. ఆనల్ ఎనకు ఎదుకు అభిషేకం இல்லை என்று சொல்லி ஆண்டவரை நோக்கி என்னை பரிசுத்த ஆவியினால் நிரப்பும் என்று சொல்லி கேட்டார். అయితే దేవుని వైపు తేరి చూస్తూ నన్ను పరిశుద్ధాత్మ చేత నింపండి అని అడుగుతూ ఉన్నాడు. அந்த நேரத்தில் அவர் கண்ணீரோடு ஆண்டவரை நோக்கி பார்த்தார். கண்ணீட்டితో దేవుని వైపు చూచి ప్రార్థిస్తున్నాడు. వానం తెరకపట్టది. పరలోకం తెరవబడింది. పరలోకத்தின் பரிசுத்த ஆவியானவர் இறங்கி வந்தார். పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుంచి నేరుగా వ్యక్తి పైకి దిగి వచ్చాడు. అవరి బలత విధమై నిరప్పినార్. ఆయన్ని బహు బలముగా నింపాడు. அந்த గ్రౌండ్ లో నిండు కొండిరుగ్ర அந்த மனிதனால் நிற்கவே முடியவில்லை. ఆ గ్రౌండ్ లో నిలబడిన ఆ వ్యక్తి నిలబడలేనంత బహు బలమైన అభిషేకం దిగి వచ్చింది. ஒரு வல்லமையான ஒரு அக்கினி அவரை நிரப்பிட்டு அவர் கீழே விழுந்து பிறண்ட ஆரம்பித்து விட்டார். శక్తివంతమైన ఒక అగ్ని అభిషేకం ఆయన పైకి దిగి వచ్చింది. ఆయన నిలబడలేక కింద పడిపోయారు. ஒரு கிட்டத்தட்ட ஒரு 10 மணி 10 நிமிடம் அவர் அப்படியே கீழே விழுந்து கொண்டு புரளி கொண்டிருந்தார். ఆయన ఒక 10 నిమిషాలు అలా కింద పడి బలమైన అభిషేకముతో నింపబడుతూ ఉన్నారు. அந்த நேரத்தில் சாட்சி நேரம் வந்தபோது அவர் சொல்கிறார். సాక్ష్యాలు చెప్పే సమయం వచ్చినప్పుడు ఆయన ఇలా చెప్తున్నారు. அவர் சொல்கிறார், நான் இத்தனை வருடமா என்னுடைய வாழ்க்கையில வீணாக்கி விட்டேன். నా జీవితములో ఇన్ని సంవత్సరాలు నేను వృధాగా చేసుకున్నాను. ఇత్తన వరుడంగల్ என்னுடைய வாழ்க்கையில வீணாக்கி வீணாக்கி பரிசுத்த ஆவியானவரை நான் விசுவாசிக்கவில்லை, பெற்றுக்கொள்ளவில்லை. నేను ఇన్ని సంవత్సరాలు నా భక్తి జీవితములో పరిశుద్ధాత్మ యందు నమ్మిక ఉంచి ఆయన్ని పొందుకోవాలన్న సత్యాన్ని నేను గ్రహించలేక ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకున్నాను అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆనల్ ఆవియానవర్ ఇంద నేరతిల ఎన్నోడు பேசினார், இந்த கூட்டத்தில் என்னை நிரப்பினார், பரலோகம் திறக்கப்படுகிறதை நான் பார்த்தேன், பரலோகத்திலிருந்து ஒரு வல்லமை வந்து எனக்குள்ள இறங்கி என்னை நிரப்புகிறதை நான் உணர்ந்தேன் என்று சொன்னார். అయితే ఈ కూడికల్లో పాల్గొని వాక్యం వింటుండగా పరిశుద్ధాత్మ సత్యాన్ని నేను గ్రహించగలిగాను, పరిశుద్ధాత్మ చేత నింపబడడం ఎంత అవసరమో అర్థం చేసుకొని నన్ను నింపమని దేవుని దగ్గర నేను విజ్ఞాపన చేసి బ్రతిమలాడినప్పుడు పరలోకం తెరవబడింది. పరిశుద్ధాత్మ శక్తి నాపైకి బహు బలంగా దిగి వచ్చింది. నేను దేవుని ఆత్మ చేత నింపబడ్డాను అని సాక్ష్యమిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తిని ఆ కూడికలో నింపిన ప్రభు ఈ క్షణమే నిన్ను కూడా ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉండగానే నింపగలడు. పరిశుద్ధ ఆవియానవరు వీడుగలిలే ఇరంగుగరదై నన్ పార్తుకొండ. పరిశుద్ధాత్మ దేవుడు మీరున్న స్థలాలలో మీరున్న గృహాలలో దిగి రావడం నేను చూస్తున్నాను. వాంచయోడు దాహతోడు ఇరుకరవర్గల్ మీద ఆవియానవర్ అగ్నియా ఇరంగుగరార్. వాంచతో దాహముతో ఉన్నవారు నిశ్చయముగా పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడతారు. ఆయన మీ పైకి దిగి వస్తున్నాడు. ఎదర్కాగిన పరిశుద్ధ ఆవియానవర్ ఎందు నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. சில காரியங்களை நாம் பார்க்க போகிறோம். కొన్ని కార్యాలు మనం ధ్యానించబోతున్నాం. ఈ ఎపిసోడ్లో இன்னும் விரிவாக பரிசுத்த ஆவியானவரை குறித்து பார்க்க இருக்கிறோம். రాబోతున్న అనేక ఎపిసోడ్స్ లో మనము ఇంకా లోతుగా పరిశుద్ధాత్మ సత్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఎదర్కాగ பரிசுத்த ఆవియానవర్ మొదలవదాగ பாருங்க. ఎందుకొరకు పరిశుద్ధాత్ముడు మన జీవితములో అవసరం అన్న విషయములో మొదటి కారణం చూడండి. మొదలవది కొరింథి 12వ అధికారం 3వ వసనం ఇప్పటి சொல்லுகிறது. మొదటి కొరింథి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో రాయబడింది. పరిశుద్ధ ఆవియன்றி ஒருவனும் యేసువే కర్తర్ என்று சொல்ல முடியாது, சொல்ல கூடாது என்று வேதம் சொல்லுகிறது. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మరి ఎవ్వరు యేసుని ప్రభువని ఒప్పుకోలేడు, చెప్పలేడు అని అక్కడ రాయబడింది. యేసు ఆండవర్ కర్తర్ వానతిం భూమియం படைத்த தேவன் என்று ஒரு மனிதன் விசுவாசிக்க வேண்டுமானால் பரிசுத்த ஆவியின் கிரியை தேவை. యేసు క్రీస్తు ఈ భూమి ఆకాశాలను సృజించిన సృష్టికర్త, ఆయనే ప్రభువు రక్షకుడు అన్న సత్యాన్ని ఒక వ్యక్తి గ్రహించి తనలో తాను ఒప్పుకోవాలి, ఆయన్ని సొంత రక్షకుడుగా స్వీకరించాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యము జరగాలి. పారుంగ యోహన్ 16వ అధికారం 8వ వసనం ఇప్పటి సొల్లుగరదు. యోహాను సువార్త 16:8 లో ఈ విధంగా రాయబడింది. అవర్ వందు పాపతే కురితుం నీతియే కురితుం న్యాయ తీర్పై కురితుం ఉలగై కండితు ఉణర్తువార్. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అని అక్కడ రాయబడింది అంటే ఆయన నీతిని గూర్చి
తీర్పును గూర్చి పాపాన్ని గూర్చి లోకాన్ని ఒప్పింపజేస్తాడు అని రాయబడింది. ఒక మనిదన్ పాపత్తి విట్టు మనం తిరుమ వేండుమన్నాల్ పరిశుద్ధ ఆవియనరుడి ఉదవి దేవై. ఒక వ్యక్తి పాపాన్ని విడిచి పరిశుద్ధంగా జీవించాలి ప్రభు కొరకు అంటే ఆ వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. అదే పరిశుద్ధాత్ముడు ఒప్పింప చేయువాడు. పరిశుద్ధ ఆవియనవరు ఇల్లామల్ ఒక పావి మనం తిరుమ ముడియాదు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఒక పాపి మారు మనసు పొందలేడు. హల్లెలూయా హల్లెలూయా. రెండవదాగా మనం పార్కుంబోది యోహాన్ 16:13 சொல்லப்பட்டிருக்கிறது. రెండవదిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 16:13 లో రాయబడింది. సత్య ఆవియాగియ అవర్ వరుంబోది సగల సత్యత్తుకుల్లం ఉంగలై నడత్తువార్. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని రాయబడింది. పరిశుద్ధ ఆవియానవరు నమకుల్ల వరుంబోది వసనతిల ఇరుకర ఆలమాన సత్యంగలై నమలకు వివరిపార్. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు ఆయన మనలో నివాసం చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యములో ఉన్న అనేక లోతైన అర్థాలు మర్మాలు మనకు ఆయన బయలుపరుస్తాడు నేర్పిస్తాడు. యోహాను 14:26 ఇప్పటి అయి சொல்லப்பட்டிருக்கிறது. యోహాను సువార్త 14:26 లో వ్రాయబడింది. అవర్ వంది ఎల్లా వట్రీం ఉంగలకు బోధిపార్ ఎందు சொல்லப்பட்டிருக்கிறது. ఆయన వచ్చి మనకు అన్ని విషయాలు బోధిస్తారు వాక్యములో నుంచి అని రాయబడింది. ఇంద వసనతిన్ ఉన్మయాన అర్థతే విలంగ వేండుమానాల్ పరిశుద్ధ ఆవియానవర్ నమలకు తేవై. దేవుని వాక్యము యొక్క లోతైన అర్థాలు నిజమైన గ్రహింపు మనకు రావాలి అంటే నిశ్చయముగా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆయనే మనకు దాన్ని బోధిస్తారు. పరిశుద్ధ ఆవియానవరు ఇల్లామల్ పారుంగ నమ్ వేద వసనతే ఆలమాన అర్థంగలే విలంగి కొల్ల ముడియాదు. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడకపోతే ఆయన సహాయముతో పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానించలేకపోతే ఆ పరిశుద్ధ గ్రంథములో ఉన్న లోతైన అర్థాలు మర్మాలు రెవల్యూషన్స్ మనం పొందుకోలేం గ్రహించలేము. நமக்கு உதவி செய்கிறார். நாம் எப்படி வேண்டிக் கொள்ள வேண்டும் என்று அறியாமல் இருக்கிறபடியினால் ஆவியானவர் தாமே வாக்கு கடங்காத பெருமூச்சகளோடு நமக்காக வேண்டுதல் செய்கிறார். பிரியா தேவன் பிள்ளார் அக்கட ராயபடிந்தி அட்டுவலே ஆத்மையு மன பலஹீனத சூச்சி சகாயம் செய்யச்சுன்னாடு. யுக்தமுகா ప్రార్థించుట ఎలాగో మనకు తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షముగా ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో విజ్ఞాపన చేస్తాడు అని రాయబడింది. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ ఆవి నమకుల్ల వరుంబోదు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు నాం ఎప్పుడు జబిక వేండుం నమ్మలకాగ వర్ జబికిరా నాం ఎప్పుడు జబిక వేండుం కట్టుకొడుకరా. మనం ఎలా ప్రార్థించాలి యుక్తముగా ఎలా మొర పెట్టాలో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్ముడే మనలోనికి వచ్చి మన ద్వారా విజ్ఞాపన చెయ్యిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ ఆవియానవర్ నమకుల్ల వరుంబోదు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు నమకుల్ల నాం ఎప్పుడు జబిక వేండుమెండ్రు సొల్లి అవర్ కట్టుకొడుకరా. ఎలా ప్రార్థించాలి అన్న విషయాన్ని పరిశుద్ధాత్ముడే మనకు బోధిస్తారు నేర్పిస్తారు ప్రార్థించడానికి సహాయం చేస్తారు. మణి కణకాయ నాం ఎప్పుడు జబిక వేండుం ఆవియానవరదాన్ని ఉదవి చేయ ముడియం. గంటలు గంటలు ప్రార్థించడం ఎలాగో తెలియని వారికి పరిశుద్ధాత్ముడే గంటలు గంటలు ప్రార్థించే అనుభవాన్ని నేర్పిస్తారు అనుభవం లోనికి నడిపిస్తారు. యేసు ఇరవెల్లం జబితా. యేసు ప్రభు రాత్రంతా ప్రార్థించారు. యేసు 40 ఇరవం పగలం ఉపవాసిత జబితా. ఆయన పగలు ప్రార్థించారు రాత్రి ప్రార్థించారు 40 పగలు అరణ్యంలో ఒంటరిగా దేవునితో సహవాసం చేసి ప్రార్థనలో గడిపారు. ఇదర్కు ఉదవి చేయదవర్ పరిశుద్ధావియనవర్. అలాంటి శ్రేష్టమైన అనుభవానికి సహకరించేవాడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నీ ఇరవం పగలం జబికి వెండుమెండు వాంజయు
ஆவியோடு இருக்கிறாயா? பரிசுத்த ஆவியை பெற்றுக்கொள் இந்த நாளிலே. நீ ராத்திரி பிரகலு எடதெக பிரார்த்திச்சாலி అనే ஆசத்தோ நிம்பபடினట్లయితే நிச்சயமுகா நீ ஜீவితములో பரிசுத்தாత్మ தேவుని నింపుదల అవసరం. உனக்குள்ளே இருந்து உனக்காக விண்ணப்பம் செய்கிறவர் ஆவியானவர். நீலோ உண்டி நீ கொருக்கு விஞ்ஞாபனம் చేసేవాడు பரிசுத்தாత్ముడు. நாலாவதாய் நாம் பார்க்கும்போது நான்காவ விஷயాన్ని మనం చూస్తే யோவான் 14 அதிகாரம் 16 வசனத்தை வாசித்து பார்த்தா. யோகானு 14:16 மனம் சூஸ்தே. நான் பிதாவை வேண்டிக் கொள்ளுவேன், அப்பொழுது என்றென்றைக்கும் உங்களுடனே கூட இருக்கும்படிக்கு சத்திய ஆவியாகிய வேறொரு தேற்றர வாளனை அவர் உங்களுக்கு தருவார். நேனு தன்றினு வேடுக்குண்டானு ஆயின மீ யொத்தக்கு சச்ச ஸ்வரூபி அயின ஆத்மனு பம்பிஸ்தாரு. ஆ ஆத்ம தேவுடு மீ தக்கருக்கு வச்சி ஆயின மிம்மல்னி சர்வ சச்சானிக்கு நடிப்பிஸ்தாடு அனு ராயபடிந்தி. ஹல்லேலூயா ஹல்லேலூயா. பரிசுத்த ஆவியானவர் எதற்காக என்று சொன்னால், நாம் சோர்ந்து போன நேரங்களிலே நம்மளை தேற்றும்படியாக இருக்கிறார். பிரிய தேவுனு பிடலார, இக்கட ராயபடிந்தி பரிசுத்தாத்ம தேவுடு எவரంటే ஆதரணகர்த்த. ஆயன எందుకు మనకు అవసరము అంటే మనం సొమ్మసిల్లి కృంగిపోయిన సమయాలలో ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆలోచన చెప్తాడు, బలపరిచి ప్రోత్సహిస్తాడు. ఈ లోకத்திலே நடக்கிற अनेक காரியங்கள் निमित्तம் நாம் சோர்ந்து போகி விடுகிறோம். ఈ లోకములో ఎదురవుతున్న అనేక పరిస్థితుల మధ్యలో మనము అనేక పర్యాయాలు కృంగిపోతున్నాము, సొమ్మసిల్లిపోతున్నాము, బలహీనమవుతున్నాము. మనిదరుளுடைய వార్తే निमित्तம் நாம் சோர்ந்து போகிறோம். మనుషులు మాట్లాడుతున్న మాటల ద్వారా అనేక సార్లు మనం కృంగితీయబడుతున్నాం. ఆవియానవర్ నమ్మకుల్ల వందార్ సోర్ந்து పోగర నేరతిలే మనల్ని ఉత్సాహపడుతువా. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగి వచ్చినప్పుడు ఆ సొమ్మసిల్లిన ఆత్మ నుంచి మనల్ని విడిపించి మనలను ఆదరించి మనలను ప్రోత్సహించి మన జీవితంలో ఆయన నూతనమైన రీతిలో నడిపిస్తారు. ఈ పరిశుద్ధ ఆవియానవర్ ఉనకుల్ల వరుంబోదు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి దిగి వచ్చినప్పుడు போகிற நேரங்களிலே அவர் உன்னை தேற்றுவார். நீவு சொம்மசில்லின நிராசத்தோ உள்ள சமயமுல ஆயன நின்னு ஆதரிச்சு ஓதாருஸ்தாடு. பரிசுத்த ஆவியானவர் சோர்ந்து போய் இருக்கிற ஒவ்வொருவர் மீதும் இந்த நேரத்தில் இறங்குகிறதை நான் பார்த்து கொண்டிருக்கிறேன். சொம்மசில்லி நிராச நிஸ்பிருஹல்தோ கிருங்கி போயின ஒக்கொக்கரி பைக்கி ஈ சமயமுல பரிசுத்தாத்ம தேவுடு பகு பலங்க திகி வஸ்து உன்னாடு. இந்த ப்ரோக்ராமை நீ கேட்டு கொண்டிருக்கிற இந்த நேரத்திலே ஆவியானவர் உனக்குள்ள இறங்கி உன்னுடைய இருதயத்தை உற்சாகப்படுத்துகிறதை நான் பார்த்து கொண்டிருக்கிறேன். இந்த காரியக்ரமாணி வீக்ஷிஸ்து ஸ்ரத்தகா இந்த மாட்டல வெண்டுன மீ பைக்கி பரிசுத்தாத்ம தேவுடு பகு பலமுகா திகி வச்சி ஆயன மிம்மல்லி லேவனெத்தி ப்ரோத்சாயிஸ்து உன்னாடு, பலபரிஸ்துன்னாடு. இருக்கிற ஒவ்வொருவரையும் ஆவியானவர் நிரப்புகிறார். இந்த நேரத்துல சொம்மசில்லின அந்தர்னி பரிசுத்தாத்மனு பலபரிச்சி தன் ஆத்ம சேத நிம்புது உன்னாடு. இப்படு ஐந்தாவதாய் நாம் பார்க்கும்போது ஐதவதுகா மனம் சூச்சினப்படு இரண்டாவது கொரிந்தி 3 அதிகாரம் 2 கொரிந்தி 3 அத்தியாயம் 17-18 நாம் வாசித்து பார்த்தா 17-18 வசனால மனம் చదివి చూస్తే இக்கட ராயபடிந்தி பிரபு యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుకు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆవియానవరు నమ్మకుల్ల వరుంబోదు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి దిగి వచ్చినప్పుడు యేసువినుడే సాయలై మాట్రుగరా. యేసు యొక్క రూపములోనికి, యేసు యొక్క పోలికలోనికి మనలను ఆయన మలుస్తాడు. నమ్మ యేసువై போல உருவாக்குகிறவர் ஆவியானவர். மனலனு இயேசு యొక్క పోలికలోనికి రూపములోనికి మలచగలిగిన శక్తిమంతుడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధ ఆవి இல்லாதவன் இயேசுவை போல மாற முடியாது. పరిశుద్ధాత్మ చేత నింపబడని వ్యక్తి యేసువలే మార్చబడే అనుభవానికి వెళ్ళడం అసాధ్యం. పరిశుద్ధ ఆవి இல்லாதவன் అధిక నేరం జపమన్న முடியாது. పరిశుద్ధాత్ముడు లేని వ్యక్తి అధిక సమయం ప్రార్థన చేయలేడు. பரிசுத்த ஆவியை பெற்றுக்கொள்ளாதவன் பரிசுத்தமாய் வாழ முடியாது. பரிசுத்த
ఆత్మ చేత నింపబడలేని వ్యక్తి పరిశుద్ధంగా జీవించలేడు. పరిశుద్ధ ఆవియే పెట్టుకొల్లాద మనిదన్ వేద వసనతిన్ సరియాన అర్థతై విలంగికొల్ల ముడియాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడలేని వ్యక్తి పరిశుద్ధ గ్రంథములో లోతైన సత్యాలు గ్రహించలేడు. పరిశుద్ధ ఆవి ఇల్లాదవన్ పారుంగల్ సరియై ఊళియం చేయ ముడియాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడని వ్యక్తి సరియైన పరిచర్య చేయలేరు. పరిశుద్ధ ఆవియే పెట్టుకొల్లాద మనిదన్ ఉత్సాహతోడు ఓడ ముడియాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడని వ్యక్తి ఆదరణతో ప్రోత్సహించబడుతూ ముందుకు కొనసాగలేడు. ఆండవర్ ఇంద నాళిలే ఉన్నోడు పేసికొండిరుకరార్. ప్రభు ఈ దినం మీతో మాట్లాడుతున్నారు. పరిశుద్ధ ఆవియే పెట్టుకొండాలదో నీ క్రీస్తవన్. పరిశుద్ధాత్మ చేత నింపబడతేనే మీరు క్రీస్తువారు. ఒకవేళ పరిశుద్ధ ఆవియన్ అభిషేకத்தை பெற்றுக்கொள்ளுகிற அந்த அனுபவம் உனக்கு இல்லை என்றால் நீ கிறிஸ்தவன் அல்ல. பரிசுத்தாத்ம చేత నింపబడిన అనుభవానికి నువ్వు ఇంకా రాకపోతే నీవు క్రీస్తు వాడవు కాదు. நீ கிறிஸ்தவனுடைய மகனாய் மகளாய் மாற வேண்டுமானால் இந்த பரிசுத்த ஆவியை இன்றைக்கு பெற்றுக்கொள்ள வேண்டும். యేసు క్రీస్తుకు నీవు సొంత కుమారుడగా కుమార్తెగా మారాలి అంటే నీవు నిశ్చయముగా పరిశుద్ధాత్మ చేత నింపబడతేనే అనుభవానికి రాగలవు. కన్నులై మూడి జపం అన్నవో. ఈ సమయంలో మనం అందరము కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఈ నిగల్చి పార్తు కొండిరుకుంబోది ఆవియానవర్ అగ్నియై ఇరంగుగరా. ఈ కార్యక్రమములో ఏకీభవిస్తున్న మీలో ఒక్కొక్కరి పైకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిగా దిగి వస్తున్నాడు. యేసువిన్ నామతినాల ఒవ్వొరుడి కట్టుగల ముడైకపడువదా. యేసు నామములో ఒక్కొక్కరి కట్లు తెగిపోవునుగాక. యేసువిన్ నామతినాలే పాప కట్టుగల ఉడైకపడువదా. యేసు నామములో పాప కట్లు తెగిపోవునుగాక. యేసువిన్ నామతిల్ నోయిగలిన్ కట్టుగల ఉడైకపడువదా. యేసు నామములో వ్యాధి కట్లు తెగిపోవునుగాక. ఇంద నిగల్చి పార్తు కొండిరుకర్ ఒవ్వొరుర్ మీదు ఆవియనవర్ అగ్నియై ఇరంగుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఏకీభవిస్తున్న ఒక్కొక్కరి పైకి పరిశుద్ధాత్మ దైవము అగ్నిగా వారి పైకి దిగిరండి. ఇప్పుడే వానం తెరగబడువదాక. ఇప్పుడే ఆకాశం తెరవబడునుగాక. ఇప్పుడే పరిశుద్ధ ఆవియనవర్ ఒవ్వొరుర్ నిరపవీరాగ. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని బలంగా నింపునుగాక. మగళే మగళే నిరపబడిన నేరతిల కుమారుడా కుమార్తె నింపబడి సమయములో. ఇప్పుడే నిరపబడు. ఇప్పుడే నింపబడు. పరిశుద్ధ ఆవియనవరుని నిరపి కొండిరుకరా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపుతూ ఉన్నాడు. ఇప్పుడే పరిశుద్ధ ఆవియన్ అగ్ని ఇరంగుగరది ఇంద నేరతిల. ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని అగ్ని దిగి వస్తుంది ఈ సమయములో. ఇంద నేరతిల పొందుకో ఈ సమయములో. పెట్టుకొల్లింద నేరతిల పొందుకో ఈ సమయములో. ఆవియనవరుగుడి వీడుగలిలే అసేవాడుగరది నేను పార్కరే. పరిశుద్ధాత్మ దేవుడు వీక్షిస్తున్న మీ గృహాలలో సంచరించడం నేను చూస్తున్నాను. దాహముతోడి ఇరుకర ఒవ్వొరురి ఆవియనవర్ నిరపి కొండిరుకరా. దాహముతో ఉన్న ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మడు తన శక్తితో నింపుతున్నాడు. ఇప్పుడే ఆండవరుడి అగ్ని పెట్టుకొల్ మగళే. ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్నిని అభిషేకముగా పొందుకో కుమార్తె. అనేకులు నిర్క ముడియామల్ కీళ్ళ విళుందు కొండిరుకరారు. అనేకులు నిలబడలేక కింద పడిపోతూ ఉన్నారు. అదిదాన్ పరిశుద్ధ ఆవియనవరు ఒరు క్రియే అది. ఇది పరిశుద్ధాత్మ కార్యాల్లో ఒక కార్యం. ఆండవరు ఒరు అడియాళం కొడుకరా. ప్రభు ఒక సాదృశ్యాన్ని మనకు చూపెడుతున్నాడు. సిలర్ మీద ఒరు అగ్ని ఇరంగుగరది. కొంతమంది మీద అగ్ని దిగుతూ ఉంది. సిలర్ మీద ఒరు కరెంట్ షాక్ అడిగిన మాదిరి వల్లమ ఇరంగుగరది. కొంతమంది ఇది చూస్తూ ఉండగా కరెంట్ షాక్ లాంటి ఒక శక్తి దిగుతూ ఉంది మీ పైకి. పెట్టుకొల్లం అగ్ని. కుమారుడా కుమార్తె పొందుకో ఇప్పుడు అగ్ని అభిషేకాన్ని. నామతినాల ఇవర్గల్ మీద ఇరంగువదాగ. యేసు నామల పరిశుద్ధాత్మడ వీరి పైకి బలంగా దిగిరండి. యేసువి నామతినాల నిరపబడిపోడు. యేసు నామముల నింపబడిపోడు. ఒవ్వొరురిం తొట్టు ఆశీర్వదియమప్పా. ప్రభా ఒక్కొక్కరిని తాకి స్వస్థపరిచి దీవించండి. నోయిన్ కట్టుగలు ఉడైకపడువదాగ. వ్యాధి కట్లను తెంచివేయండి. అందర కట్టుగలు ఉడైవదాగ. మాంత్రిక కట్లను తెంచివేయండి. సాతానుడి కట్టుగలు ఉడైవదాగ. సాతాను కట్లు తెగిపోవునుగాక. యేసువిన్ నామతిల్ ఉడైకిరని పొళ్ళు. యేసు నామములు ఇప్పుడే తెంచివేస్తున్నా. పాప శాప కట్టుగలు ఉడైవదాగ. పాప శాప కట్లు తెగిపోవునుగాక. ఒవ్వొరు ఆశీర్వదిత్తు బలపడుతువీరాగ. వీక్షిస్తున్న ఒక్కొక్కరిని ఆశీర్వదించి బలపరచండి. యేసువిన్ నామతిల్ జపికిరనుగల్ జీవనుల నల్ల తగపనే. యేసు నామములో ప్రార్థిస్తున్నాము మా జీవము గలగా మా మంచి తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ஆமென். ஆண்டவர் உங்கள் ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பாராக. பிரபு மீல ஒக்கொக்கர்னி ஆசீர்வதிச்சார். நீங்கள் பெற்றுக்கொண்ட அனுபவங்களை எங்களுக்கு தெரியப்படுத்துங்கள். நீர் பொந்துக்குண்ட அனுபவாலு, நீர் பொந்தின மேலுலு மாக்கு தெளிச்சேயண்டி. God bless you all. தேவுடு தானே மிமலு அந்தர்னி ஆசீர்வதிச்சி பலபரச்சுனு காக்க. ஆமென். ஆமென். ఆత్మవరమును కలిగి దేవుని చేతిలో శక్తివంతముగా వాడబడుచున్న దైవజనురాలు ఈ క్షణములోనే దేవుని హస్తమును తాకి స్వస్థపరచనీకి విడుదలని ఇవ్వబోతోంది. సిస్టర్ జెన్నీ బిలా పార్థీబన్ గారు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందుతున్నారు, దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుచున్నారు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి అభిషేకములో ఆనందించున్నారు, అనేకులు అద్భుత ఆశ్చర్య కార్యాలను అనుభవిస్తూ దేవుని మహిమపరుస్తున్నారు. పవర్ టవర్ మినిస్ట్రీస్ నిర్వహించు దైవజనురాలు శక్తివంతమైన వర్తమానం అందించి మీ స్వస్థత, విడుదల, ఆశీర్వాదం కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. రండి, మనం కలిసి యేసు నామాన్ని మహిమపరుద్దాం. డోంట్ మిస్ ఇట్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 0866667577.